హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ స్పెషల్ బైట్స్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు మేము చూపించబోయే ఈ ప్లేస్లో చాలా టేస్టీగా టిఫిన్స్ అనేవి దొరుకుతాయి. టిఫిన్స్తో పాటు చపాతీ కూడా దొరుకుతుంది, టీ కూడా దొరుకుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ స్పెషల్గా బోండాలు, క్యారెట్ దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇక్కడ ఫేమస్ కూడా. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్, 3 ఇడ్లీస్ 20 రూపీస్కే దొరుకుతాయి. అలాగే ఏది అయినా ప్లేట్ తీసుకుంటే టిఫిన్ 25 రూపీస్ అన్నమాట. అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది, ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయి, ఈ పూర్తి డీటెయిల్స్ వీళ్ళని అడిగి కనుక్కున్నాము. అండ్ ఇక్కడ మేము రివ్యూస్ కూడా తీసుకున్నాము. చాలామంది చాలా పాజిటివ్ రివ్యూసే ఇచ్చారన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుందని. అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని. చూద్దాం, మేము ఇక్కడ టేస్ట్ చూసాం, మా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రీను. ఎప్పటి నుంచి వస్తుంది ఈ హోటల్? 2002 నుంచి జరుగుతుంది. అంటే అప్పటి నుంచి ఒకే ఇదే రాతే? ఓకే, రేటు మాత్రం అప్పుడు 15 రూపాయలు అండి, ఇప్పుడు మాత్రం 25 రూపాయలు చేసాము రేటు. మామూలు అంటే ఆడైనా 50 రూపాయలు 30 రూపాయలు, మేము మాత్రం 25 రూపీస్ పెట్టేసాం, అదే రేటు. అంటే ఈ 3 ఇడ్లీ 3 బోండా పెడుతున్నారు కదా, ఎంత? 3 ఇడ్లీ 20 రూపీస్, 3 బోండా 25, అదే రేటు. ఒకటే ఓనరు, ఇది అద్దెకి తీసుకున్నాడు, ఒకటే పోరాడుకుంటూ నడుతూ ఉన్నాడు. ఈ స్టేజ్కి వచ్చామంటే పెంచుకుంటూ వచ్చాడు వ్యాపారాన్ని, కోల్డ్ ఇచ్చుకుంటా పెంచుకుంటూ వచ్చాడు. 2002 నుంచి మీరు ఇక్కడ రన్ చేస్తున్నారు, అప్పటికి ఇప్పుడు ఏమన్నా మార్పు ఉందా? మార్పు బేరం పెరిగింది కదండి, అప్పటికి అప్పుడు 15 రూపాయలు, అప్పుడు బేరం తక్కువ, ఇప్పుడు బేరం ఫుల్, 1 గంటల ఖాళీ ఉండదు మాది, ఎప్పుడు రన్నింగ్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ కలిసి? మేము ఓనర్ మాత్రం ఇక్కడ గోరెంట్ల నుంచి వస్తాడు, నేను మాత్రం చెక్ పోస్ట్ నుంచి వస్తాను, మిర్చియాడు చెక్ పోస్ట్. ఏం చెప్పాలి? అమరావతి రోడ్డు వెంకట సాయి టిఫిన్ సెంటర్ సురేష్. సరిపోతుంది. ఇడ్లీ మాత్రం 20 రూపాయలు, బోండా గారె కానీ 25. మరి క్యారెట్ దోశ ఇందాక ఇచ్చారు కదా, బాగుందో స్పెషల్ అని, అదే ఎంత? అది 25 రూపాయలు. అంటే ఒక ఇడ్లీ ఒక 20 రూపాయలు, మిగతా 25 ఏదైనా. అంటే ఇక్కడ ఎగ్ చపాతీ కూడా ఇస్తున్నారు కదా? ఎగ్ చపాతీ ఉంది, ఊతప్పం ఉంది, ఆనియను, ఎగ్ ఎగ్గట్టు మొత్తం ఉండే ఐటమ్స్ మొత్తం ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. పేరు? నా పేరు ప్రకాష్ అండి. ఎక్కడి నుంచి వస్తారు? నేను ఇక్కడ భారతపడి 8 లైన్ మాది. ఓకే, ఇక్కడ టిఫిన్ ఇస్తున్నారు, ఎలా ఉంది? బాగుంటుందండి, శ్రీ వెంకట నాగ సాయి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి తింటున్నారండి? నేను దాదాపు 4 సంవత్సరాలు తింటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నాకు చాలా ఇష్టమైంది ఇక్కడ క్యారెట్ దోశ చాలా బాగుంటుంది. మరి ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి? రేట్లు కూడా ఇక్కడ మీడియం పీపుల్ ఉంటారు కాబట్టి, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ దగ్గర రేట్లు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అందరు ఎక్కువగా మేము పార్సెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇక్కడే ఆర్డర్స్ తీసుకెళ్తాం. క్వాంటిటీలో కూడా క్వాంటిటీ ఎలా ఉంటుంది? క్వాంటిటీ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, రెండు బాగుంటాయి. అంటే రేట్ ఎక్కువ కాకుండా క్వాలిటీలో పెట్టి ఇస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి ఏరియా మొత్తం కూడా చక్కగా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రేట్ కానీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే మా యూట్యూబర్స్ చెప్పచ్చు, చక్కగా సజెస్ట్ చేయొచ్చు మీరు 80%. ఎందుకంటే నేను బయట ఎక్కువ తిన్నాను, ఎక్కడ కూడా నేను ఇంట్లోనే హోమ్ ఫుడ్ ఎక్కువ తింటాను. ఇక్కడ మాత్రం నేను టిఫిన్ తిన్న తర్వాత ఏం ప్రాబ్లం లేకుండా చక్కగా హోమ్లీగా ఉంటుంది ఫుడ్ మాత్రం. థ్యాంక్స్. ఇక్కడ నేను ఈ హోటల్లో ఫేమస్ ఏంటని చెప్తే, మనకి ఇక్కడ క్యారెట్ దోశ ఫేమస్ అన్నారండి. క్యారెట్ దోశతో పాటు మినప దోశ కూడా ఫేమస్ అన్నారు. సరే, క్యారెట్ చూడంగా నాకు తినాలనిపించింది. నేను ఇక్కడ నాకు యాక్చువల్లీ బోండా అంటే కూడా చాలా ఇష్టం, ఆల్రెడీ బోండా తిన్నాను. తర్వాత వీళ్ళని ఫేమస్ అన్నారని ఎలా ఉందో టేస్ట్ చేద్దామని చేస్తున్నాను, చూద్దాం. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చట్నీ వచ్చేసి మామూలు పల్లీ చట్నీ ఒకటి ఇచ్చారండి, టమాటా చట్నీ ఇచ్చారు, తర్వాత మసాలా కర్రీ, మీల్ మేకర్ కర్రీ అండి ఇది. ఈ 3 ఇస్తున్నారు మనకి, చూద్దాం ఎలా ఉందో ట్రై చేద్దాం. ఆనియన్స్ వేసారండి, ఆనియన్స్ వేసి కూడా ఇచ్చారు. అటు వాళ్ళు చాలా క్రిస్పీ చేశారండి, చాలా అంటే చాలా బాగుంది. పల్లీ చట్నీ కూడా ఘాటు లేదు, చాలా అంటే చాలా బాగుంది. మరి టమాటా ప్లస్ దీంతో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. ఏ చట్నీ కూడా ఘాటు లేదండి, నార్మల్ లాగా చేశారు, చాలా బాగుంది.
సో చూసారు కదా, మేము ఇక్కడ మైసూర్ బోండా అలాగే క్యారెట్ దోశ ఇడ్లీ కూడా ట్రై చేసాము. ఈ మూడు టేస్ట్ చాలా బాగున్నాయి. మెయిన్ ఆ చట్నీస్ ఆ కర్రీస్ వల్లే ఇంకా టేస్ట్ పెరిగిపోయింది. ఈ క్యారెట్ దోశలో అయితే కొంచెం ఆనియన్స్ జీలకర్ర కూడా చల్లారు పైనుండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మెయిన్ ఆ చట్నీస్ వల్లే ఇంకా టేస్ట్ అనేది పెరిగిపోయింది. నెక్స్ట్ మేము ఈ బోండాలు కూడా ట్రై చేసామన్నమాట. బోండాలు అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మాకు పర్సనల్గా బోండాలు అంటే చాలా ఇష్టము. ఈ ప్లేస్లో తిన్నాక ఇంకా ఫేవరెట్ అయిపోయాయి అన్నమాట బోండాలు. ఆ చట్నీస్తో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చపాతీలు, ఎగ్ దోశ, ఎగ్ చపాతి, ఇలా ఊతప్పం, ఒకటే ఏంటండి చాలా టిఫిన్స్ దొరుకుతున్నాయి. ఇవన్నీ తినేసాక చక్కగా టీ కూడా దొరుకుతుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్లేస్కి ఒకసారి విజిట్ చేయండి. దీని అడ్రస్ వచ్చేసి అమరావతి రోడ్, వెంకట నాగసాయి టిఫిన్ సెంటర్ అన్నమాట. సో తప్పకుండా అటువైపు వెళ్తే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఇదండి వాల్టి వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.